మూడు విడతల్లో 139 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ రావాల్సింది. మాజీ మంత్రుల టికెట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాయి కొంతమంది టికెట్స్ కన్ఫర్మేషన్ సంబంధించి గంట కళ బండారు సత్యనారాయణ పేర్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ లోనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో నో వేకెన్సీ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. దేవినేని ఉమాకి పడికే మొండి చేయి చూపించారు. ఆలపాటి రాజాకి టికెట్పై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు మూడు విడతల్లో 139 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ ఇస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ రావాల్సింది. అయితే టీడీపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న పలువురు మాజీ మంత్రులకి ఇంకా సీటు ఖరారు కాకపోవడం ఉత్కంఠ రేపుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణలు ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నారు. భీమిలి సీటు జనసేనకి ఇవ్వకుంటే టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం ఉంది. పెందుర్తి సీటుపై కూడా జనసేనతో పంచాయతీ కొనసాగుతోంది. ఇక ఎచ్చర్ల సీటు విషయంలో బీజేపీ వర్సెస్ టీడీపీగా అన్నట్టు ఉంది పరిస్థితి. ఎచ్చర్ల నుండి తానే పోటీ చేస్తానంటున్నారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు. కృష్ణా జిల్లాలో అన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమాకి టికెట్ లేనట్టే కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తెనాలి సీటు నాదెండ్లకు కడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. గుంతకల్లు, ఆలూరు సీట్లపై పట్టుబడుతున్నారు పార్టీలో సీనియర్లు. గుమ్మనూరు జయరాం, కోట్ల సుజాత పోటీతో గుంతకల్లు, ఆలూరు సీట్లు ఇంకా పెండింగ్ లోనే పెట్టింది అధిష్టానం. ధర్మవరంలో పరిటాల శ్రీనివాస్ వర్సెస్ వరదాపురం సూరిగా రాజకీయం నడుస్తోంది. అలాగే అనంతపురం అర్బన్ లో కూడా జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు అనంత అర్బన్ లో టీడీపీ ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదరి. ఇక కడప జిల్లాలో జమ్మలమడుగు సీటు బీజేపీ నేత ఆదినారాయణకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.